हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एसएस सुमाश वर्ल्ड। మీరందరూ పైనాపిల్ ఫ్రూట్ తినే ఉంటారు కదా, జ్యూస్ తాగే ఉంటారు। అయితే ఈరోజు మేము పైనాపిల్తో పైనాపిల్ కర్రీ లేదా పైనాపిల్ గొజ్జు ఎలా చేయాలో చూపిస్తున్నామండి। ఇది మంగళూరు అండ్ ఉడిపి సైడ్ డిష్ అండి। ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా మరి। పైనాపిల్ కి పైన తొక్క తీసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ ఉరద్దాల్, 1/2 టీ స్పూన్ మెంతులు, ఎండు మిరపకాయలు, కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఎండు కొబ్బరి। ఎండు కొబ్బరి అలాగే చింతపండు తప్ప మిగిలినవన్నీ 1 by 1 ఫ్రై చేసుకోవాలి। మెంతులు తక్కువనే వేసుకోండి లేదా చేదుగా ఉంటుంది। చిల్లీస్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఈ కర్రీ కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది। చింతపండు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే పైనాపిల్ కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి। అన్ని ఐటమ్స్ ని ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మళ్ళీ అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। కొంచెంసేపు ఆయిల్ వేగిన తర్వాత 1/2 కప్ వాటర్ వేసి మెత్తగవ్వనివ్వాలి। కొంచెం ఉప్పు కూడా వేయాలి। కొంచెం మెత్తగైన తర్వాత బెల్లం లేదా షుగర్ వేసుకోవాలి। అయితే ఇక్కడ మేము బెల్లం వేసుకుంటున్నాము। బెల్లం కరుగుతుందన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి। మళ్ళీ 1 కప్ వాటర్ వేసి మరగనివ్వాలి। ఫైనల్ గా ఉప్పు ఏమైనా కావాలో చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఈ ముందే వేసాము కాబట్టి। కర్రీ అయిపోయిందన్నప్పుడు అది కొంచెం కలర్ మారుతుంది, అప్పుడు కొరియాండర్ జల్లుకొని స్విచ్ ఆఫ్ చేసి కిందకు దింపుకోవాలి। నౌ అవర్ యమ్మీ యమ్మీ పైనాపిల్ కర్రీ ఇస్ రెడీ టు సర్వ్। కొంచెం తీయ తీయగా, కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం స్పైసీగా ఈ కర్రీ చాలా బాగుంటుందండి। చపాతీలోకి అండ్ ఈవెన్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ। ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి, అండ్ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।